మా నమ్మకమునకు ఆస్పదమైన మా దేవా, మమ్మల్ని నీ కన్న దృష్టిలో జ్ఞాపకం ఉంచుకొని నీ సన్నిధానమునకు ఈ రీతిగా ఏక పట్టణస్థులముగా ఏక మనస్సుతో నిన్ను ఘనపరచుటకు ఆరాధించుటకు నీ నామమును స్తుతించి ప్రార్థించుటకు ఇచ్చిన ఈ ఆధిక్యతను అనుగ్రహమును బట్టి నీకు వేల కొలది స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఏమి చెల్లించినా నీ రుణము తీర్చలేం. ఇంతవరకు నీ మాటలు అందించిన నీ సేవకుల్ని బలపరచండి, వినిన వారి హృదయాల్లో పరిశుద్ధాత్మ కార్యము జరిగించండి. మరొక సమయము నీ దాసుడనైన నన్ను నీ ఆత్మచేత ముద్రించి నీ నామ మహిమార్థమై బలపరచమని, నన్ను నీ సిలువ చెంత మరుగుపరిచి మాట్లాడమని యేసయ్య నామమును బట్టి ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరు గట్టిగా స్తోత్రాలు చెల్లిస్తారా? చాలా సంతోషం. ఈ దినము మనందరికీ ఒక సంతోషకరమైన శుభదినం. ఎందుకంటే ఎన్నో దినాలుగా మనము కనిపెట్టినటువంటి ఆ సమయాన్ని దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించి ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మరొక వాక్య సందేశాన్ని దేవుని దయ. ఏంటండి దేవుని దయ? ఆయన దయ ఏ మనుషునికి కలుగును, ఆయన కటాక్షము ఏ నరునికి కలుగును, వారు ధన్యులు అవుతారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నిర్గమకాండం మొదటి అధ్యాయము 17వ వాక్యం. అయితే దేవునికి భయపడి ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగపిల్లలను బ్రతకనీయగా ఐగుప్తు రాజు ఆ మంత్రసానులను పిలిపించి, మీరెందుకు మగపిల్లలను బ్రతకనిచ్చితిరి, ఈ పని ఎలా చేసితిరి అని అడిగెను. అందుకు ఆ మంత్రసానులు, చాలు, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం వెళ్ళినప్పుడు ఆ దేశంలో వారు సెరలో ఉన్నారు. వారు అభివృద్ధి పొందుతూ ఉండగా ఫరో చూసి చెప్పిన మాట, మీరు అభివృద్ధి పొందుచున్నారు కనుక పురుషులను బ్రతకనివ్వకూడదనుకున్నాడు. జీవము కలిగిన దేవుని దయ తన ప్రజల మీద ఉన్నది. ప్రైజ్ ద లార్డ్. ఆయన దయ ఉన్నందువలన మంత్రసానులకు భయాన్ని కలిగించాడు. ఎందుకో తెలుసా? వీరి దేవుడు మహాత్మ్యం గలవాడు. ఆ ప్రజలకు ఏమాత్రం కీడు చేసినా దేవుని శిక్షను తప్పించుకోలేము. కాబట్టి మనం ఆ పని చేయజాలమని చెప్పినప్పుడు, అటు తర్వాత చూస్తే దేవుని ప్రజల ఎడల ఆ మంత్రసానులకు దయ చూపించారట. మొదటిసారిగా దేవుని దయ, రెండవసారిగా ఆ మంత్రసానులు చూపిన దయ. ఈ దయ వలన, దేవుని మహాదయ వలన వారు సంతానాభివృద్ధి కలిగి ఆ దేశంలో విస్తరించుట ప్రారంభించారు. దేవునికి మహిమ కలుగునుగాక. అయితే
దేవునికి భయపడిన ఆ మంత్రసానులకు దేవుడు మేలు చేసెను. ఏమంటో తెలుసా? వారి వంశావళిని వంశావృద్ధిని అధికము చేశాడని మంత్రసానులకు కూడా దేవుడు మేలు చేశాడని రాయబడి ఉంది. కనుక ప్రియ దేవుని బిడ్డ, 3వ అధ్యాయము 21వ వచనము చూసినప్పుడు, నేను ఈ జనుల ఎడల కటాక్షము ఐగుప్తీయులకు కటాక్షము కలుగు చేసేది. ఈ జనుల మీద ఐగుప్తీయులకు కటాక్షము కలుగ చేసేదను గనుక మీరు వెళ్ళినప్పుడు వట్టి చేతులతో వెళ్ళరు. మీరు వట్టి చేతులతో వెళ్ళరు. ప్రతి స్త్రీయు తన పొరుగు దారిని తన ఇంటి నుండి దారిని. చాలు. మీరు వట్టి చేతులతో వెళ్ళరు. సమృద్ధి గలవారై మీరు మీ దేశమునకు వెళతారు. ఇది దేవుడు చెప్పిన మాట. కారణం ఏంటంటే, ఐగుప్తీయులకు దయ కలిగినప్పుడు ఆ ఐగుప్తీయులు ఇశ్రాయేలీలకి దేవుని దయ పొందిన ప్రజలైనటువంటి వారికి దేవుడు దయ చూపించగా వారి వెండి బంగారము ఆహారము అవన్నీ కూడా ఇచ్చి, మీరు మీ దేశానికి వెళ్ళిపోనండి, మీరు ఆ దేవుణ్ణి ఆరాధించండి, ఇశ్రాయేలీలకు పట్ల దయ చూపించినట్లు దేవుడు ముందుగానే చెప్పాడు. నేను ఐగుప్తీయులకు కటాక్షము కలుగజేస్తాను, ఈ ప్రజల మీద కటాక్షాన్ని కలుగజేస్తాను. అలాగే మోషే 11వ అధ్యాయము 3వ వచనము చూస్తే, ఫరో సేవకుల దృష్టికి ప్రజల దృష్టికి గొప్పవాడాయను. ఒక మోషే, దేవుని దయ పొందిన మోషే, ఫరో సేవకుల దృష్టికి ప్రజల దృష్టికి దేవుడు అతన్ని గొప్పవానిగా చేశాడు. ఏ మనుషుడు ఏ గొప్పతనాన్ని తనకు తాను ఏ బాధ్యత వహించలేడు, కానీ సమస్త గొప్పతనము దేవునిదే. ప్రైజ్ ది లార్డ్. ఎవరిది? తనకు తాను ఏ గొప్పతనాన్ని పొందలేడు. ఆ గొప్పతనము ఆ దైవ అనుగ్రహము ద్వారా వచ్చేటువంటిదే. మోషేను చూసినప్పుడు, మోషేను ఫరో సేవకుల దృష్టికి ప్రజల దృష్టికి మిక్కిలి చెప్పాలి, అందరు పలకాలి, గొప్పవాడయ్యాడా తక్కువవాడయ్యాడా? ఎవరి మీద దేవుని దయ ఉండునో, ఎవరి సంతతి మీద దేవుని కృప ఉండునో, వారు గొప్పవారవడానికి కారణమవుతుంది. ఒక మనుషుడు గొప్పవాడు కావాలంటే ఆ మనుషుని మీద దేవుని దయ. కనుక ఈ దేవుని దయ మనకు అవసరం, మన పిల్లలకు అవసరం. దేవుని దయతో పాటు మనుషుల దయ కూడా అవసరం అనుకోండి. దేవుడు మోషే ఎడల ఇలాంటి కటాక్షాన్ని కలుగజేశాడు గనుక ఫరో సేవకుల దృష్టికి ప్రజల దృష్టికి మిక్కిలి, అలాగున దేవుడు మీ కుటుంబాల్లో కూడా అట్టి గొప్పతనము దేవుడు మీకు అనుగ్రహించాలి. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే ఒక మనుషునికి గొప్పతనము దేవుడిచ్చేటువంటిదై ఉన్నది. మనుషుడు గొప్పవాడు కాదు, కానీ గొప్పవాణ్ణి చేసే దేవుని దయ ఒక మనుషుని గొప్పవాణిగా చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. అలాగే దావీదు గురించి మనం చదువుకున్నప్పుడు, సమూయేలు గ్రంథం 1వ సమూయేలు గ్రంథం 16వ అధ్యాయము 11వ వచనాన్ని త్వర త్వరగా చదువుకుందాం. నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా? అని యెషయాని అడుగగా, చాలు. ఒకానొక దినమున దేవుని ప్రవక్త అయిన యెషయా ఇంటికి సమూయేలు వచ్చాడు. ఆయన కూడా ప్రవక్తే. ప్రైజ్ ది లార్డ్. సమూయేలు వచ్చినప్పుడు, నీ కుమారుల మీద దేవుని కటాక్షం ఉంది. ఆ ఎవరి మీద ఉందో ఆ కటాక్షం ఎవరి మీద ఉందో చూడాలి.
నీ కుమారులను బయటికి రమ్మను అనగానే ఆ ఇంటిలో నుండి బయటకు వచ్చారు. ఒక్కొక్కరిని తీసుకొచ్చినప్పుడు పెద్దవాడు చాలా సౌందర్యవంతుడు, చాలా బలవంతుడు కూడా. ఒకవేళ దేవుని దయ పొందిన వాడు ఇతడేనేమో అనుకున్నాడు. దేవుడు చెప్పాడు, ఇతడు కాదు. రెండో వాడు వచ్చాడు. ఇలాగున ఎందరిని పిలిచినా దేవుడు వీరు కాదంటున్నారు. అప్పుడు సమూయేలు ప్రవక్తకి లేక ఆ దినాల్లో దీర్ఘదర్శి అన్నారు. ఆయనకు ఒక ఆలోచన వచ్చింది, అసలు నీ కుమారులంతా ఇక్కడ ఉన్నారా? అప్పుడు ఆయన అన్నాడు, కడసారి వాడు ఉన్నాడు. అయితే వాడు ఎక్కడ ఉన్నాడు? గొర్రెలు కాయుచున్నాడు. స్తోత్ర దేవుడు సౌందర్యాన్ని చూస్తాడా? దేవుడు విద్యను చూస్తాడా? దేవుడు కులాన్ని చూస్తాడా? దేవుడు మతాన్ని చూస్తాడా? నో, ఆయన మానవత్వాన్ని చూసే దేవుడై ఉన్నాడు. మంచి మనస్సాక్షిని చూసే దేవుడు. దేవునికి కులము, మతము, అందము, ఐశ్వర్యము అవి ఆయనకు అక్కర్లేదు. దేవునికి కావాల్సింది ఆంతర్యం. ఎవరి హృదయము ఆయన దృష్టికి అంగీకారముగా ఉండునో దేవుడు వారిని కటాక్షిస్తాడు. దేవుని కటాక్షం వచ్చిందంటే ఆ మనుషుడు గొప్పవాడవుతాడు. చెప్పండి కూడా దేవుని మేము పరిచయం. హల్లెలూయా. కనుక దేవుడు చెప్తున్న మాట 16:11 చూస్తే, నేను కోరుకున్నవాడు అడుగో అడుగో. అక్కడసారి వాడు దావీదు అనే వ్యక్తి వస్తూ ఉండగా నేను కోరుకున్నవాడు అడుగో. చూడండి, దేవుని దయ దావీదు మీద ఉన్నది. ఎవరి మీద ఉంది? ఎవరికి యాకోబు దేవుడు సహాయకుడై ఉండునో ఆ మనుషుడు ధన్యుడు. ఎవరు ఈనాడు ఆయన సహాయం పొందే ప్రజలుగా ఉన్నారో ఆ ప్రజలు ధన్యులు. స్తోత్రం. అది పొలమును బట్టు, స్థలమును బట్టు, ఉద్యోగమును బట్టు, లేక ఈ లోక సర్వసమృద్ధిని బట్టి కలిగే ధన్యత కాదు, కానీ దేవుని వలన కలుగు ధన్యత గొప్పది. యెహోవా తమకు కాగల జనులు ధన్యులు, ధన్యులు. కనుక దేవుడు దయ చూపినటువంటి దావీదు మనం చూసినప్పుడు 21:1 చూస్తే, సౌలు దగ్గరకు వచ్చి అతని ఎదుట నిలవబడి. చూడండి, దావీదు దేవుడు కోరుకున్నాడు, దేవుని కనుదృష్టి అతని మీద ఉంది. కొందరిని వారి ముఖాలను చూసినప్పుడు నాకు అనిపించుద్ది వీరి మీద దేవుని కనుదృష్టి ఉంది అని. ఎందుకు వారిని చూడగానే అలాగ అనిపించుద్ది? అందరిని అనిపించదు, కొందరిని చూస్తే ఎందుకో దేవుని దయ వీరి మీద ఉంది. ప్రైజ్ ద లార్డ్. దైవ దృష్టి ఉంటే ఇవి మనకు తెలుస్తాయి. దైవ జ్ఞానమునకు వచ్చిన జ్ఞానం ఉంటేనే మనకి ఇవి తెలుస్తాయి, లేకపోతే మనకు తెలియదు. ఇది నా జ్ఞానం కాదు, కానీ దేవుడు కలిగించే కార్యం ఇది. ఎవరి మీద దేవుని దయ ఉంటుందో ఆ మనుషుడికి దేవుడు కృప చూపే దేవుడై ఉన్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డ, దేవుని దయ, దేవుని దయ. నాకెవరి దయ అవసరం లేదు, నేను ఎవరి సహాయం ఏం పొందలేను, నాకు అవసరం లేదు అంటానికి లేదు. ఎక్కడికి వెళ్ళినా ఈ సమాజంలో మొదట దేవుడు దయ చూపించాలి, ఆ తర్వాత మనుషులందరూ కూడా నీ మీద దయ చూపించాలి. ఆ దయలో నువ్వు వర్ధిల్లాలి. ప్రైజ్ ద లార్డ్. కొందరిని చూస్తూ ఉంటే అబ్బో ఈయన ఏం వెలుగుతున్నాడయ్యా, ఈ అన్నాళ్ళు ఈ వెలుగు అంటే అర్థమేంటి? ఇది చార్నాళ్ళు ఆ మాట అనిపించుకోవద్దు నా ప్రియ యవన బిడ్డలారా. వారి ఒక్కొక్కళ్ళు చూడండి, ఆ బైక్ మీద స్పీడ్గా పరిగెత్తడం, ఎలా ఆ రెక్కలు విరుచుకోవడం చూసిన వాళ్ళు అంటారు, అబ్బో ఇది అంతవరకు. అలా అనిపించుకోవడం నీకు మంచిదంటారా? ఒక్కొక్కడు
తల్లిదండ్రులు లెక్క లేకుండా మాట్లాడుతున్నప్పుడు వీడంత అయోగ్యుడో అని జనులు శపిస్తూ ఉంటారు, శపిస్తూ ఉంటారు. ఆ శపితమైనవి ప్రజల నోళ్ళలో నుంచి వస్తున్నాయంటే భయపడు, జాగ్రత్త. నీవు దేవుని దయలో మనుషుల దయలో వర్ధిల్లాలని దేవుని వాక్యము ఇలాగూ సెలవిచ్చుచున్నది. ఎవరో ఒకరు నీ మీద దయ చూపించకపోతే నువ్వే మేలు పొందలేవు. దీనికి ముందు దేవుడు దయ చూపించాలి. దావీదు దేవుడు కోరుకున్నప్పుడు అతడు నేను కోరుకున్నవాడు అన్నాడు. ఇంతకు కారణం ఏ నాగరికత ఎరుగని దావీదు కోరుకోవటం ఏంటి? విజయలేని వాడు బహుశా ఆ గొర్రెల వెంట నడిచేవాడికి అంత నాగరికత తెలియకపోవచ్చును. అతనికి పై వేషము దేవునికి అవసరము. దేవుడు మనస్సును చూస్తాడు, ఆంతర్యాన్ని చూసే దేవుడు. ఆయన ఆంతర్యామి. దేవుడు ఎవరు? ఆంతర్యామి. మనుషులు పై రూపాన్ని చూస్తాడు, దేవుడు ఆంతర్యాన్ని చూస్తాడు. నువ్వు పై రూపాన్ని చూస్తే తీర్పు తీర్చగలవు ఈ మనిషి లాంటి వాడని, కానీ దేవుడు ఆంతర్యాన్ని చూస్తాడు. ఈరోజు ఒకసారి మన హృదయ లోతుల్లో ఆయన తొంగి చూస్తున్నాడనే సంగతిని మర్చిపోవద్దు. పైకి భక్తిగానే ఉండవచ్చు, నీతిమంతుడిగా ఉండవచ్చు, మన హృదయ స్థితి సరిలేకపోతే దేవునికి భయపడాలి. క్రైస్తలా అయితే ఆ యొక్క తండ్రి కూడా ఈ కుమారులైతే రాజకుమారులుగా ఉండడానికి యోగ్యులేమో అనుకున్నాడు. కానీ మనుషుల తలంపులు వేరు, దేవుని తలంపులు వేరు. ప్రైజ్ ది లార్డ్. చెప్పాలి, ఆకలి అవుతుందా? ఆకలి అవుతుందంటే చెప్పండి హల్లెలూయా. మీకు ఆకలి కంటే ఆత్మీయత గొప్పదని నాకు తెలుసు. ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, 16:21 వచనం చూస్తే అక్కడ దేవుడు దయ చూపించడం చూస్తాము. ఇక్కడ సౌలు కూడా దావీదును చూడగానే అతని యందు సౌలునకు బహు ఇష్టము పుట్టెను, బహు ఇష్టము పుట్టెను. ప్రైజ్ ది లార్డ్. ముందుగా ఇష్టపడిన వారెవరు? దేవునికి స్తోత్రం. జాగ్రత్త, మనుషుల మెప్పు పొందుకున్నావా? దేవుని మెప్పును పొందలేవు. కొందరు మనుషుల మెప్పును పొందడానికి బాధపడుతూ ఉంటారు, ఆరాటపడుతూ ఉంటారు. మనుషుల మెప్పును పొందితే దేవుని మెప్పును పొందలేవనే సత్యాన్ని గ్రహించాలి. దావీదు మనుషుల మెప్పును పొందినవాడు కాదు, మనుషుల దృష్టికి ఎన్నికైన వాడు కాదు, కానీ అతడు దేవుని దృష్టికి ఎన్నికైన వాడై ఉన్నాడు. ఈనాడు ఎవరు దేవుని దృష్టికి అనుకూలుడుగా, ఎవరు దేవుని దృష్టికి సరైన ప్రవర్తన కలిగిన వారై ఉంటారో వారు నిశ్చయముగా ధన్యతను చూస్తారు. సౌలునకు దావీదును చూసినప్పుడు ఇష్టము కలిగినట్లుగా రాయబడింది. అంతేకాదు ఇంకో చోట మన మరొక చోట మనం చూసినప్పుడు సౌ 18:1-5 చదువుకుందాం. దావీదు సౌలుతో మాట్లాడుట చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయముతో ఏకమైపోయెను. యోనాతాను దావీదును 5 దావీదు సౌలు తనను పంపిన చోట్లనెల్లను పోయి సుబుద్ధి కలిగి. ఏ బుద్ధి కలిగి చెప్పాలి? స్వబుద్ధి ఉంది. రకరకాల మనస్తత్వాలు ఉండవచ్చు, కానీ దావీదుకున్నది ఏ బుద్ధి? సుబుద్ధి. ఒక పురుషునికి సుబుద్ధి గల భార్య దొరికితే ఎంతో అదృష్టం. నీ బుద్ధి నిన్ను కాపాడుతుంది, నీ జ్ఞానం నిన్ను రక్షిస్తుంది. బుద్ధి లేకపోతే చాలామంది మనల్ని ఏలెత్తి చూపిస్తారు. కనుక దావీదులకున్న బుద్ధి ఏమిటో తెలుసా? సుబుద్ధి గలవాడు. సుబుద్ధి కలిగిన దావీదు అనుకూలుడై తన సేవకుల దృష్టికి అనుకూలుడై ఉండెను. 18:29-30 మొదటి సమయాలు గ్రంథం 18:1
29 30 వచనాలు సౌలు చూసి దావీదులను దావీదునకు మరి ఎక్కువగా భయపడి ఎల్లప్పుడూ దావీదు మీద విరోధం ఎల్లప్పుడూ చాలు మనుషులు నీ గొప్పతనాన్ని బట్టి నీ మాట భీకరాన్ని బట్టి నీకు భయపడాలని ప్రయత్నించవద్దు ఎప్పుడు భయపడతారో తెలుసా నీకు నిజంగా భయపడాలంటే నీ మాటలతోనో కళ్ళతోనో ఊరిమి భయపెట్టాల్సిన భయపడితే భయపడరు నీ మీద ఇంకొక రకంగా అనుకుంటారు కొందరు ఊరిమి చూసి భయపెడతారు కొందరు మాటలతో భయపెడతారు కొందరు కంటను తెరిచి గంభీర స్వరంతో భయపెడతారు ఈ భయం కంటే నువ్వు సుబుద్ధి కలిగి ప్రవర్తిస్తున్నప్పుడు అనేకులు నీకు భయపడతారు గట్టిగా స్తోత్రం చెప్దాం దావీదు సుబుద్ధి కలిగి ప్రవర్తించినప్పుడు రాజుకు సైతము భయం కలిగిందట కారణం ఏంటో తెలుసా దావీదు యొక్క సుబుద్ధి లక్షణాలను చూసినప్పుడు సౌలునకు భయం కలిగింది అవిధేయులు అవినీతిని అనుసరించేవారు నీతిమంతుల యొక్క తల వంచవలసి ఉంది ఎందుకో తెలుసా నీతి ఎవరికి తల వంచనివ్వదు గట్టిగా స్తోత్రం చెప్దాం అలవాటు లేదా మీకు దేవుణ్ణి గణపరచలేరా ప్రైజ్ ది లార్డ్ చూడండి 30వ వచనం చూస్తే అతని పేరు బహుగా ప్రసిద్ధికెక్కెను దావీదు యొక్క పేరును ఏం చేశాడంట దేవుడు ఒకటి హృదయాన్ని చూశాడు దయ చూపించాడు వాత్సల్యాన్ని చూపాడు ఆయన నిత్యము వాత్సల్యము చూపే దేవుడు అందుకనే ఎవరిని ఆయన కనికరించునో వారు ధనిలో ఈ ధన్యత తన అన్నదమ్ములకు ఎంత పొందుకుందో నాకు తెలియదు కానీ దావీదనే ఈ యవనస్తునికి మాత్రం దేవుడు మహాకృపణ చూపాడు ప్రసిద్ధికి ఎక్కెను దావీదు అతని పేరు ప్రసిద్ధికి ఎక్కెను దేవునికి స్తోత్రం కనుక ఐశ్వర్యము గొప్పతనమును కలిగించే దేవుడని హెచ్చించువాడవును బలమిచ్చే దేవుడనివే ఐశ్వర్యం గొప్పతనమును కలిగించు దేవుడు నీవే హెచ్చించువాడవును బలమిచ్చు దేవుడు నీవే అల్పుడను మంటి పొరుగును ఎంతో ఘనపరచెదరు
కానీ సమయం విలువైనది గనుక నేను వాక్య భాగంలోనే వెళ్తున్నాను. దేవునికి స్తోత్రం చెల్లించుదాం. చూడండి, యోసేపు మీద దేవుని కటాక్షం ఉంది. యోసేపు అన్న మాటకు ఫలించడి కొమ్మ అనే అర్థము. యోసేపు మీద దేవుని దయవు ఉండటం ద్వారా అన్యుడైనటువంటి పోతీఫరుకు దయ కలిగింది. ముందుగా ఎవరి దయ కావాలి? దేవుని దయ. దేవుని దయ యోసేపునకు తోడయ్యింది. గమనించాలి, మోషేకు తోడై ఉండటం చూసాము, ఇస్రాయిల్ ప్రజల మీద ఆయన దయ ఉండటం చూసాము, ఆ తర్వాత దావీదు మీద దేవుని దయ ఉండటం చూసాము, ఇప్పుడు యోసేపు మీద ఉన్న దేవుని దయ. యోసేపు మీద అతనికి కటాక్షము కలిగెను. ఈ కటాక్షాన్ని కలగడానికి కారణం ఏంటో తెలుసా? దేవుడు అతన్ని కటాక్షించి ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. అందుకని ప్రార్థన చేయండి, దేవుని కటాక్షాన్ని పొందండి, అప్పుడు ఎవరైనా మీద కటాక్షం చూపిస్తారు. ఆయనే, ఆయన ముఖమే ఒక ప్రక్కకు ఉంటే, ఆయన మనకు దూరముగా ఉంటే, ఆయనే దయ చూపకపోతే ఇంకెవ్వరూ ఈ లోకంలో మన మీద దయ చూపేవారు లేరు. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక ఆయన దయ. ఒకవేళ నువ్వేమై ఉన్నావో, నువ్వే స్థితిలో ఉన్నా, అదంతా ఎవరి దయ? అనేక ఆపదలు వచ్చాయి, అనేక సార్లు అనేకులు మరణించారు, కానీ మనం ఇలా సజీవంగా బ్రతికున్నాం. కారణం దేవుని దయ. చాలా మంది అదో స్థితిలో ఉన్నారు, మనం ఈ స్థితిలో ఉన్నాం, కారణం దేవుని దయ. అనేక మంది రోగాలతో, బలహీనతలతో హాస్పిటల్ పాలయ్యి ఎంతో మంది వేదన పడుతున్నారు, కానీ అట్టి వేదన మనకున్నా మనం తప్పించబడి రక్షించబడుతున్నామంటే దేవుని దయ. అనేక సార్లు ప్రాణాపాయ పరిస్థితులు వచ్చి తప్పించబడుతున్నామంటే దేవుని దయ. అనేక సార్లు మరణ కూపములోకి వెళ్ళి కూడా విడిపించబడుతున్నామంటే కారణం ఏంటో తెలుసా? నీ నా గొప్పతనం కాదు, పుణ్యము కాదు, దేవుని నీతి కార్యాలు చేస్తున్న ఎంతో మంది మరణానికి ఆహుతైపోవట్లేదా? చాలా మంది అనుకుంటా, అయ్యో పాపం చాలా మంచివాడే, ఎందుకు ఇలా జరిగింది? ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు సత్క్రియలు ఎన్ని కలిగి ఉన్నా క్రీస్తు లేని సత్క్రియ విఫలం. కనుక ఆయన దయ ముందు నీకున్నదో లేదో పరిశీలన చేసుకోవాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నెహెమ్యా ప్రార్థన చేస్తున్నా, 2వ అధ్యాయము, నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం, నేను దయ పొందిన యెడల. దేవునికి ప్రార్థన చేస్తున్నాడు, దేవా నేను ఒక పరాయి దేశంలో ఉన్నాను, ప్రజలు కానీ ప్రజల మధ్యలో ఉన్నాను, నా మీద ఈ పరిసర ప్రాంతాల్లో ఎవరు దయ చూపించే వారు లేరు, ఈ రాజుకు నా ఎడల దయచూపు నాయన. ఏమని ప్రార్థన చేస్తున్నాడండి? రాజుతో నీ సముఖమందు దయ పొందిన ఎడల. చూడండి, దేవుని దయ అక్కడ అవసరమైనది. దేవుడు దయ చూపించానన్నాడు. అతను ఉపవాస ప్రార్థన చేసి దేవుని దయను అడిగాడు. అటు తర్వాత రాజు ఎదుటకు పోయినప్పుడు, నెహెమ్యా ఏంటి నీ ముఖం విచారముగా ఉంది, ఏదన్నా బాధలో ఉన్నావా, ఏదన్నా చింతిస్తున్నావా? ఎవరు కలిగించాడండి దయ? రాజు దగ్గర ఉద్యోగం చేసేవాడు విచారంతో కానీ, కృంగిపోయినట్లు కానీ, తన ముఖం వేలాడేసినట్లు కానీ, ఏ విధమైన విధానంలో కనిపించినా రాజు కోపం వచ్చినట్టు వెంటనే తన ఉద్యోగంలో తీసేయడని చెప్తాడు. కానీ అలా అడగట్లేదు. రాజుకు ఏం కలిగిందట? దయ కలిగింది. అందుకే అడుగుచున్నాడు, ఏంటి నీ విచారం, నీ బాధ ఏంటి, ఎందుకలా ఉందావు? ఇంత దయ కలిగించడానికి గల కారణం ఏంటో తెలుసా? రహస్యమందున్న దేవుడు అతని ప్రార్థన ఆలకించాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. రాజుకు దయ కలిగించమని దేవుణ్ణి అడిగాడు, ఆ దయ రాజు చూపించాడు. ప్రైజ్ ద లార్డ్. ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం 6వ వచనం, ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం 6వ వచనం, త్వరగా త్వరగా. ఈ ఎజ్రా ఇజ్రాయేలీయుల దేవుడైన యెహోవా అనుగ్రహించిన మోషే యొక్క ధర్మశాస్త్రము, ప్రావీణ్యత గల శాస్త్రి, మరియు అతని దేవుడైన యెహోవా హస్తము అతనికి తోడుగా ఉన్నందున. కొట్టండి చప్పట్లు గట్టిగా. ఎవరి హస్తం తోడుగా ఉందంటే అతనికి? అతని దేవుడైన
యెహోవా హస్తము అతనికి తోడైంది. ఆయన హస్తబలం ఎంత గొప్పదో తెలుసా? ఆయన హస్తబలము బహు గొప్పదై ఉంది. దేవుని యొక్క మానవుడి యొక్క బాహుబలంతో చూడండి, హీరో తన యొక్క బాహుబలంతో ఇలను జయించుతున్నాడు. మనం చూసిన సినిమా కథల్లో కానీ ఈయనకున్న హస్తబలము గొప్పది. హల్లెలూయా. అయితే ఈయన హస్తము ఎవరి మీద ఉందంట? యజ్రా శాస్త్రి మీద ఉంది. ఇతను ప్రావీణ్యత గలవాడు, దేవుని యందు భక్తి గలవాడు. కనుక ఇతనికి దేవుని హస్తము తోడై ఉన్నందువలన అతడు రాజుకు ఏ మనవి చేసినా రాజు ఆ మనవి అంగీకరించి అది అనుగ్రహిస్తున్నాడట. కారణం ఏంటో తెలుసా? అనుగ్రహించడానికి ముందు ఏముంది? యెహోవా హస్తము అతనికి తోడుగా ఉన్నది. ఈనాడు ఆ దేవుని హస్తము మీకు మీ కుటుంబాలకు తోడై ఉంటేనే నువ్వేది అడిగినా నువ్వేది అనుకున్నా అది సఫలమవుతుంది. ఆయన హస్తం అలా తీసుకున్నాడు అనుకోండి, ఆయన హస్తం ఎప్పుడు కూడా మన హస్తాలు ఎప్పుడు ఆయన వైపు ఇలా చేతులు చాపే ఉంటాయి. ఆయన ఎప్పుడు గుప్పిలి, కీర్తన గ్రంథం మీరు చదువుకోండి, గుప్పిలి విప్పి ప్రతి జీవి కోరికను తీర్చే దేవుడై ఉన్నాడు. ప్రతి ఒక్క జీవికి ఆహారం ఇచ్చి పోషకుడై సంరక్షిస్తున్నటువంటి ఆయన మహోపకారి, ఆయన అందరికీ ఉపకారి అయిన దేవుడు. ప్రైజ్ ద లార్డ్. ఆయన గుప్పిలి ఏమాత్రము బిగించాడంటే మన ఆకలి దప్పులు తీరవు, మనం ఏమవుతామో. కానీ ఆయన గుప్పిలి విప్పి కోరిక సర్వమానవాళి కోరిక తీరుస్తున్నాడు. మన దేశంలో కరువున్నా ఏదో ఒక రీతిగా ఆయన గుప్పిలు విప్పుతున్నాడు. మన ప్రజల మీద ఆయనకున్న కటాక్షం, మన కుటుంబాల్లో లేని ఉన్న ఆకలికి చంపకుండా మనల్ని పోషిస్తున్నాడు. కారణం ఏంటో తెలుసా? ఆయన హస్తము నీ మీద ఉంది, నిన్ను పోషించాలని ఆయన బాధ్యత తీసుకున్నాడు. కనుకనే నువ్వు పోషించబడుతున్నావు. ఎవరి హస్తముందో తెలుసా? దేవుని. అపాయంలో ఉన్న, ఆపదలో ఉన్న నువ్వు తప్పించబడ్డానికి గల కారణం ఏంటో తెలుసా? జీవము కలిగిన దేవుని హస్తము నీకు తోడుగా ఉంది. నా జీవితంలో అనేక సార్లు భయంకరమైన అపాయాలు వచ్చినప్పుడు నేను అనుకుంటాను, ఇక ఈ సమయంలో ఇది నాకు చివరి సమయమేమో. అలాంటి సందర్భంలో దేవుడు నా వెన్నుతట్టి నేనున్నాను, నీకు భయపడవద్దు. ఇది మనుషులు చెప్పిన ధైర్యం కాదు, కానీ దేవుడు చెప్పిన ధైర్యం. ప్రైస్తలా. కనుకనే నేను ఈ మూడో పాటలో ఈ వచనాన్ని రాశాను. ప్రైస్తలా. హల్లెలూయా. మూడవ వచనంలో ఒంటరితనమే నాకు మిగిలి ఉండగా కన్నీళ్ళే నాకు అన్నపానమాయెనా. ఒంటరితనమే నాకు మిగిలి ఉండగా కన్నీళ్ళే నాకు అన్నపానమాయెనా. నీ దర్శనమిచ్చి నన్ను ధైర్యపరచి, నీ దర్శనమిచ్చి నన్ను ధైర్యపరచి, నీవు ఎన్ను చేసినావయ్యా. నీ దర్శనమిచ్చి నన్ను ధైర్యపరచి, నేను ఎన్ను చేసినావయ్యా. ఎవరు నన్ను చేయి విడచినా, నన్ను విడువలేదయ్యా. ఎవరు నన్ను చేయి విడచినా, Yeah.
కొను బిడలారా నా జీవితంలో నిజానికి ఈ పాటంత కూడా నేను మీకు సాక్ష్యం చెప్పలేను గానీ నా సాక్ష్యాన్ని ఈ పాటలో రాయడం జరిగింది ఎందుకంటే అనేక సార్లు ఒంటరితనము మనసులో వేదన మరో ప్రక్క అపనిందలు నా అనుకున్న వాళ్ళే నాకు దూరం అవ్వటం అనేక సార్లు వ్యాధి బాధల్లో బహుగా కృంగిపోయిన నా జీవితంలో నిజంగా ఆ దేవదేవుడు అల్పుణ్ణి అసలు మీ మధ్యలో నిలబెట్టడానికి కూడా ఏ యోగ్యత లేని వాళ్ళని నాకంత జ్ఞానము లేదు అలాంటి నన్ను మనుషుల దృష్టికి నేను ఎందు విషయంలోనైనా ఎన్నికైన వాడిని కాను అలాంటి నా హృదయాన్ని ఆయన దయ చూపించకపోతే నేను ఈరోజు మట్టిలో మట్టిని ఉండేవాడిని నా కుటుంబం కూడా నన్ను మర్చిపోయి ఉండేది ఆ సర్వోన్నతుడైన దేవుడు ఆయన ఇంత దయ ఎందుకు చూపాడు నా శేష జీవితం అంతా ఆయనకు సమర్పించిన నా ప్రాణాత్మ దేహాన్ని ఆయనకు సమర్పించిన ఆయన రుణం తీర్చలేను అందుకనే నా జీవితకాలం అంతా ఆయన ప్రేమను చాటించాలని నేను తీర్మానం చేసుకున్నా ఇది అమ్మ చూపలేని ప్రేమ నాన్న చూపలేని ప్రేమ స్నేహితుడు చూపలేని ప్రేమ ఇది క్రీస్తు ప్రేమ ఇది అపారమైన ప్రేమ నా వెనుతట్టి నన్ను ధైర్యపరిచి నేను సమాజంలో నేను ఒకనొక దినమున దేవుడు ఉన్నాడు ఆయన అందరినీ చూస్తూ ఉన్నాడు నన్ను కూడా చూస్తాడా అనే ఒక చిన్న ప్రశ్న నా మనసులో ఉన్నదాన్ని ఆయన చూశాడు నేను చిన్ననాడు నా చదువులు చిన్న చిన్న చప్పటి చదివే నేను చదివాను మాస్టర్ గారు ఇంటి దగ్గర కూడా నేను ఆ చదువుకున్నటువంటి ఆ విశ్వాసం నా మనసులో ఉంది బాగా అందుకని వాళ్ళని ఎప్పుడైనా చూడాలని వారిని ఆ పేరుతో పలకరించాలని నాకు ఎంతో ఆశ అలా కొనసాగుతున్న నా జీవితంలో చిన్ననాడే భయంకరమైన అగ్ని వంటి ఉపద్రవాలు నాకు ఎదురైనాయి అలాంటప్పుడు ఆ పుస్తకాలు ఎక్కడ పెట్టి చదువుకోవడానికి అవకాశం లేక నా పుస్తకాలు ముందు పెట్టుకుని ఏడ్చాను చదువుకునే అవకాశం లేదు పరిస్థితులు నాకు సహకరించలేదు చదవాలనైతే ఆశ ఉంది చదువుకోవడానికి పరిస్థితులు అయితే మాత్రం అనుకూలించలేదు నిజంగా ఒక అమ్మ చూపని ప్రేమ యేసయ్య చూపే ప్రేమ ప్రైస్తలా అయితే జీవము కలిగిన దేవుణ్ణి గుర్తించడం ద్వారా నాకు కలిగిన ఈ గొప్ప ధన్యత లేకపోతే నేను నాకున్న పరిస్థితిని బట్టి బాధను బట్టి ఉదాహరణకు ఆ వయసులో ఆ బాధలు భరించాల్సినవి కాదండి ఏమిటి అని ఒకవేళ ఆ విషయాలని చెప్పాలంటే ఈ సమయం చాలదు ఆదరణ కొదువైన వేళ నా గొంతు మూగబోయిన వేళ సమాజానికి మానసిక సమస్యతో కనిపించడానికి కూడా ఇష్టపడని నన్ను నాలుగు గోడల మధ్యలో ఉన్న ఒక అమ్మాయి కుండని నన్ను ముద్ర వేసింది నా కుటుంబం కూడా లోకం కూడా నిజంగా ఇతడు అమ్మాయి కూడా ఎలా బ్రతుకుతాడు అనేది మా అమ్మమ్మ ఎప్పుడు ఏడ్చేది నేను చచ్చిపోతే నువ్వు ఎలా బ్రతుకుతావు అని ఏడ్చేది అయితే నీకు ఏసయ్య నమ్ముకో
నేనున్నా లేకపోయినా ఆయన నిన్ను ఆదరిస్తాడని చెప్పింది. ఆ నమ్మిక నా జీవితాన్ని నా ప్రభు ఇంతవరకు నడిపించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి ఈనాడు ఆయన దయ చూపించాడు. మన జీవితంలో కూడా ఆయన దయ లేకుండా మనం ఏమీ చేయలేమనే సత్యాన్ని గ్రహించాలి. అందుకనే దేవుని కటాక్షము నీకు నీ కుటుంబానికి అవసరమైనది. దైవచిత్తమైతే మరొకసారి ఆ సాక్ష్యాన్ని మీరు తర్వాత వినవచ్చు, చాలా కాకపోతే అందరూ వినలేకపోవచ్చు. నా మీద ఆయన చూపిన అపారమైన ప్రేమ ఈ విధంగా అని చూస్తే, ఒక తండ్రిలాగా ఒక తల్లిలాగా నా మనసులోకి ఆయన ప్రవేశించి నాలోకి ఆయన వచ్చి నన్ను ధైర్యపరిచి అన్ని పరిస్థితుల్లో ఎలా నడుచుకోవాలో నేర్పించి ఒక అమాయకుడిని అసాధ్యునిగా మార్చిన ఒకే ఒక్క శక్తి, అదే దైవ శక్తి. దేవుని గట్టిగా స్తోత్రం చెల్లించుదా. నేను కూడా అనుకునేవాడిని, మా అమ్మమ్మ చెప్తున్నప్పుడు నిజంగా ఈ లోక దృష్టిలో నేను వెర్రివాడినే. నాలాంటి వాడు ఈ లోకంలో బ్రతకడం చాలా కష్టం. ఎందుకు చెప్తున్నానండి ఈ విషయాలు? నాలాంటి బాధలో ఉన్న వారు గొప్ప ఆదరణ పొందాలని ఈ సాక్ష్యాన్ని మీకు చెప్తున్నాను. నాలాంటి వాడు సమాజంలో బ్రతకడం కష్టమే అనుకుని ఎప్పుడు బాధపడేవాడిని, అలాంటి బాధపడుతున్న నన్ను ఆయన ప్రేమ, గొప్పవారిని ప్రేమించేది ప్రేమ కాకుండా అజ్ఞానులను జ్ఞాన మార్గంలో నడిపించే యేసయ్య ప్రేమ, నశించిపోయే దానిని వెదకి రక్షించుటకు వచ్చిన క్రీస్తు ప్రేమ, క్రైస్తలాడు ఇది ఈ లోక ప్రేమతో ఏ ప్రేమ ఆయన ప్రేమతో సాటి కాదని నేను చెప్పగలను. క్రైస్తలాడు చాలాసార్లు కృంగిపోతున్నప్పుడు బాధపడుతున్నప్పుడు నేను ఎవరికి చెప్పుకోవాలో నాకు తెలియనప్పుడు నేను మోకరించి ప్రార్థన చేసి ఆయనకే చెప్పాను, దేవా నా పరిస్థితిని, నా దీనస్థితిని కటాక్షించమని నేను ఆయన్నే అడిగాను. ఆయనే నా జీవితంలో ప్రవేశించి అనేక ఆశ్చర్య కార్యాలు జరిగించి నా విశ్వాసాన్ని వృద్ధిపరిచి బ్రతుకుట మీద విరక్తి చెందిన నాకు బ్రతుకు మీద ఆశ కలిగించి నాలాంటి నిరీక్షణ కోల్పోయిన మరికొందరికి చేయూతనిచ్చేదానికి ధైర్యమునిచ్చేదానికి కృపనిచ్చిన ఆ మహనీయుని గురించి ఎంత పాడినా ఎంత వర్ణించినా అది చాలా 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 తక్కువ అనిపిస్తుంది. ప్రైజ్ ద లార్డ్. నిజంగా ఆయన మహిమ కార్యాలను నా నాలుక వర్ణించలేదేమో. స్తోత్రం. ఈనాడు అలాంటి నన్ను ఈ లోకపు అయోగ్యమైన జీవితాన్ని జీవించకుండా, అపవిత్రమైన బ్రతుకు బ్రతకకుండా ఒక పవిత్రమైన జీవితాన్ని ఇచ్చి 10 మందికి మంచి మార్గాన్ని చూపించే అనుగ్రహాన్ని ఇచ్చి దానితో పాటు 10 మందికి ఆహారం పెట్టే కృపను కూడా ఇచ్చాడు. ఇంతకంటే ఏ తండ్రి అయినా ఆస్తినిచ్చి నీ బ్రతుకు నువ్వు బ్రతుకు అంటాడు, కానీ ఆ తర్వాత పట్టించుకోడు. నిన్ను ముదిమి వచ్చు వరకు నీకు వృద్ధాప్యం వచ్చే వరకు నేను ఎత్తుకుని వాడను నేనే అని ఏ దేవుడు చెప్పలేదండి. నీకు ముసలితనం వచ్చిన తర్వాత, వయసులో చిన్నప్పుడు మనం ఎత్తుకుంటామే మన పిల్లల ముద్దు ఇష్టంగా, వయసు వచ్చిన తర్వాత వారిని ఎత్తుకోలేము. వృద్ధాప్యం వస్తే వారిని అసహించుకుంటాం, కానీ విడువక ప్రేమించే ప్రేమే విడువని ప్రేమ, క్రీస్తు ప్రేమ, దయ చూపించే ప్రేమ. అందుకే ఒక భక్తుడు ఇలా అన్నాడు, నేనేమై ఉన్నాను అదంతా దేవుని దయ. నిజంగా మీరు కూడా చెప్పగలరు ఈ మాట, మనం ఏమై ఉన్నామో ఒకసారి పరిశీలించుకుంటే అదంతా చెప్పాలి, దేవుని దయ. ఈ దయ ఉంటేనే, ఈ దయను కాపాడుకుంటేనే నిత్యత్వానికి కూడా చేర్చబడగలవు. దేవునికి మహిమ కలుగునగాక. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, అటువంటి సర్వోన్నతుడైన దేవుని దయ నీకుంటే ఆ దయ నీకే అవసరం, నీ పిల్లలకు అవసరం, వారి తరతరాలకు కూడా
దేవుడు ఎంతవరకు దయ చూపిస్తాడో తెలుసా? 1000 తరముల వరకు కరుణించు దేవుడంట. ఆయన్ను ప్రేమించి ఆయన ఆజ్ఞలను అనుసరించు వారిని 1000 తరాల కృప చూపించే దేవుని కృప. ఆయన ఆజ్ఞలను అనుసరించక ఆయనను త్రోసివేసిన వారు 3-4 తరముల వరకు తండ్రుల దోషము కుమారుల మీదకి, కుమారుల దోషము కుమారుల కుమారుల మీదకి, ఇక 4 తరానికి ఏముండదని అర్థం. 3-4 తరాలు వచ్చిన తర్వాత ఈ దోషం వారిని హరించేస్తుంది. ఆ దోషమే వారి ప్రాణాలను తీసేస్తుంది, వారి వంశాభివృద్ధిని హరించేస్తుంది. కానీ యేసయ్య కటాక్షం ఉంటే, ఆ దివ్య దేవుని మహిమ ఉంటే 1000 తరాల వరకు దేవుడు అబద్ధమాడజాలడు. మాట ఇచ్చిన మనుషుడు నెరవేర్చలేకపోవచ్చునేమో, కానీ ఆయన మాట ఇస్తే దాన్ని నెరవేర్చే దేవుడు. ఇదిగో నేను నా సేవకుడి మాటను. ఈ అంశాన్ని మీరు రేపు వింటారు. ఆయన మాట ఇస్తాడు, దాన్ని నెరవేరుస్తాడు. దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక స్నేహితుడితో ఒక స్నేహితుడు మాట్లాడినట్టు మాట్లాడే దేవుడు ఆయన. స్తోత్ర పలకరించే దేవుడు. చాలాసార్లు కృంగిపోయి నిరాశ నిస్పృహలో ఉన్నప్పుడు ఎవరో లా కాదు, ఆయన తేజస్సుతో కనపడి, బాబు అధైర్యపడుతున్నావా, నీ ప్రక్కన ఎవరున్నారో చూడు, నేనున్నాను, భయపడకు అని ఒక తండ్రి ఆదరించినట్లు ఆదరించిన దేవుడు ఆయన. స్తోత్రం. నీ మనోనేత్రాలు తెరవబడితే, ఆయన శక్తి ఎంతో తెలుసుకుంటే ఆయన నీతో మాట్లాడతాడు. నాతో మాట్లాడిన దేవుడు నీతో కూడా ఆయన మాట్లాడే దేవుడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, అట్టి గొప్ప సర్వోన్నతుడైన దేవుని సన్నిధిని మనం ఈరోజు చేరి ఉన్నాము. ఆ దేవుని దయ నీకును, నీ బిడ్డలకును, నీ సంతతి వారికి నిశ్చయముగా తోడై ఉండునుగాక. మిగతా విషయాలు రేపు ఎల్లుండి ఆయన చిత్తమైతే ఆయన ఉపదేశించిన మార్గంలో మనం నడుచుకుందాం. దేవుడు ఈ వాక్యం ద్వారా మన హృదయాలను హెచ్చరించినట్లు ఒక్క క్షణం కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేద్దాం. ఆయన పాద సన్నిధిలో ప్రైస్తల చేతులెత్తండి. ఒకవేళ భయము, కలవరము, చింత నీ మనసును కృంగజీస్తుందేమో, అసమాధానము నీ హృదయంలో ఏలుబడి చేస్తుందేమో పరిశీలించుకోవాలి. ఇది మిక్కిలి అనుకూల సమయం, ప్రభు నిన్ను దర్శించే సమయం. నీ హృదయ స్థితిని చూసే దేవుడు ఆయన పైరూపమును కాదు, ఆంతర్యాన్ని చూస్తున్నాడు. ఆంతర్యములో ఉన్న దేవుని, నీ హృదయము దేవుని ఎలా వెతుకుతుందో, ఎలా ఆకాంక్షిస్తుందో, ఆయన కోసం ఎలా ఆర్భాటముతో ఆసక్తితో ఆయనను ఎదుర్కొనడానికి సిద్ధముగా ఉన్నదో, నీ హృదయ స్థితిని బట్టి ఆయన కార్యం చేసే దేవుడై ఉన్నాడు. మీలో నెమ్మది లేని వారు కొందరున్నారు, లేచి నిలబడండి. మనస్సు నెమ్మది లేని వారు కొందరున్నారు, లేచి నిలబడండి. మనసులో ఎప్పుడు బాధ, కలవరం, ఏదో తెలియని బాధ మీ హృదయాల్లో ఉంది, లేచి నిలబడండి. ఇదిగో దేవుని దయ మీ మీదకి వచ్చినట్లు చేతులెత్తి ఆయన దయను కోరుకోనండి. అయ్యా నీ దయ కావాలి ప్రభు, నీ దయ లేకపోతే ఈ మనుషులు ఎవరు మా మీద దయ చూపలేదు, మమ్మల్ని అందరూ త్రోసివేస్తారు, మమ్మల్ని నిరాకరిస్తారు. నీ దయ ఉంటేనే మేము మా కుటుంబాలతో క్షేమాభివృద్ధి పొందగలమునైనా. మా మనస్సులో చెవులిచ్చిన దేవుడు నీ బాధ వినుకుంటున్నా. ఒక్కసారి నీ ఆత్మధ్వని ఆయన సన్నిధికి చేరునట్లు. ప్రైజ్ ది లార్డ్. గొప్ప దేవ నీకు వందనాలు. నీ ప్రజల హృదయంలో ఉన్న బాధను మీరు చూస్తున్నారు, వారి మీద నీ దయ ఉంచునాయన. అయ్యా నీ ప్రజల మీద నీ దయ ఉంచునాయన. ఎవరు దుఃఖంలో, ఎవరు అసమాధానంలో, ఎవరు కలవరంలో, ఎవరు ఏదో చింతలో వారి హృదయమును ఏలుబడి చేస్తున్న అసమాధానము ఇప్పుడే తొలగిపోవునుగాక.
నీ గొప్ప రక్షణ కార్యం ఈ ప్రజల మీద జరగనిమ్మని ఆయన వారి హృదయములను అశాంతి తొలగించి నీ దయలో ఆనందించి సంతోషించి భాగ్యమును నీ ప్రజలకు దయచేయమని వేడుకొనుచున్నాము తండ్రి ఆమేన్.